ఈ నెల 24వ తేదీ గురువారం రోజు ఉదయం 11 గంటలకి నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం ముందు మరి నవతరం పార్టీ మరియు గిరిజన సంఘాల ఐక్యవేదిక మరియు అఖిలపక్షం ఆధ్వర్యంలో చెంచులకి భూముల కోసం నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చిలకలూరుపేట మండలంలో ఉన్నటువంటి చెంచులకు భూములు 18 ఎకరాలు కేటాయించాలని చెప్పి దాని మీద మరి కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశాం. అట్లాగనే మరి చిలకలూరుపేట తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేశాం. 2 అక్టోబర్ మరి ప్రభుత్వం భూములు పంపిణీ చేయాలనేటువంటి ఒక కార్యక్రమం చేపడతా ఉంది. నిజానికి చెంచులకు డబ్బులు రిలీజ్ అయినప్పటికీ కూడా దాని మీద ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. మరి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటా ఉన్నారు. మరి దీని మీద తప్పకుండా నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు గారు కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే భూములు పేద చెంచు గిరిజన రైతులకు ఇప్పించడం చాలా అవసరమైనటువంటి విషయంగా మరి గుర్తించి వాళ్ళకి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. 24వ తారీఖు గురువారం ఉదయం 11 గంటలకు జరిగేటువంటి ఈ నిరసన కార్యక్రమం నరసరావుపేటలో ఆర్డీఓ కార్యాలయం దగ్గర జరుగుతుంది. కాబట్టి ఆర్డీఓ కార్యాలయం దగ్గర అందరూ కూడా అఖిలపక్ష నేతలందరూ అట్లాగనే గిరిజన సంఘాల ఐక్యవేదిక అట్లానే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ ఐక్యవేదిక నాయకులు అట్లానే హెచ్ఆర్సీపీ ప్రొటెక్షన్ మరి దానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి నవతరం పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తారు.